నెట్ ప్రాబ్లం వచ్చింది నాకు మందున మా సోదరుడు సీదర్ చెప్పింది మొదటి విషయం అలాగే అయితే దాని అక్కడికి అన్ చేస్తారు ఎందుకంటే చెప్పండి నేను అడగాల్సిన ప్రశ్న అడిగాను ఆయన ఏం చెప్పాడు ఇక ప్రజలు చూసి నిర్ణయించుకుంటారు కాపు జాతి నిర్ణయించుకుంటారు ఇక నేను దాని అక్కడ వదిలేస్తారు కదా మా సీదర్ ఉపద్గతంలో సెటైర్లు వేసాడు వాటికి మళ్ళీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చెప్పండి సోదరా నువ్వు సరైన లైట్ ఫోకస్ లో లేవు నేను ఈ ఫోకస్ కోసం నేను స్టూడియోకి వస్తాను ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చారు కదా లైట్ పెట్టుకున్నారు సినిమా పార్టీ కదా లైట్లు ఆటోమేటిక్ మీరు డార్క్ లో ఉంటే మీ మాజీ మిత్రుడికి నచ్చట్లేదు సార్ అలా కాదు సార్ జనసేన పార్టీ అండర్ డాగ్ ఖచ్చితంగా అది ఫోకస్ లోకి వస్తుంది మీరు ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ లో ఉన్నారు కాబట్టి మీరు కాంతివంతంగా కనబడతారు అది నా సమాధానం ఓకే ఎందుకంటే మీరు ఫోకస్ నుంచి ఫోకస్ తర్వాత ఫేడ్ అవుట్ ఎట్లా అవుతారు అనేది మీరు మేము ఇక్కడ ఫేడ్ అవుట్ లో ఉన్నా లేకపోతే ఆ లైట్ లేని పరిస్థితి ఉన్నా రేపు మా జీవితాల్లో ఎట్లా కాంతివంతం అవుతుంది 24 తర్వాత తెలుస్తుంది ఇంకా దానికి సమాధానం లేదు తర్వాత ఒక్క పార్టీ గుర్తుపైన గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి వర్గంలో ఎలా చేశారు గవర్నర్ ఎస్ అక్కడ గవర్నర్ తప్పు రాజకీయ పార్టీ పార్టీ ఫిరాయింపు చట్టం ఏదో ఉంటుంది దాన్ని ఎవరు సక్రమం పాటిస్తలేదు అది డిబేటబుల్ అంశం దాని కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడాను ఒక పార్టీ పార్టీ ఫిరాయింపుల గుర్తులో మళ్ళీ మినహాయింపులు ఉన్నాయండి పార్టీ ఫిరాయింపు చట్టంలో కూడా ఎన్మాసే కొంతమంది వంతాడు వెళ్తే ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఏ వ్యక్తులైనా సరే మంత్రివర్గం చూసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది అయితే కల్పించిన తర్వాత ఆ వ్యక్తి 6 నెలల్లోపు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయి ఉండాలి అదే క్వాలిఫికేషన్ మనకు ఉదాహరణ చెప్పమంటే హరికృష్ణ గారి విషయం చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారు కానీ 6 నెలల్లోపు ఆయన ఎమ్మెల్యే కాలేదు ఎమ్మెల్సీని కూడా చేరింది కాబట్టి మంత్రివర్గం తొలగిపోయాడు ఆటోమేటిక్గా కాబట్టి అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే సార్ రోల్స్ ఉంది సార్ ఇక్కడ నైతికత అనేది ఒకటి ఉంటది కదా సార్ మరి అప్పుడు అలా జరిగినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నారు మన రూల్స్ మాట్లాడుకుంటే మీరు అడ్వకేట్ లాగా అంత టైం ఉండదు మనకి నైతికత గురించి మాట్లాడుకుంటారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని రాబోతున్నాం సార్ రండి సార్ రాజకీయ పార్టీ ఉన్న తర్వాత నైతికత కూడా ఉండాలి అవునండి ఖచ్చితంగా ఉండాలి మనం చెప్పేదే మనం ఆచరించాలి ఆచరించిందే ప్రజలు చూపాలి చూపితేనే ప్రజలు మన 2 సార్లు మళ్ళీ గౌరవిస్తారు చేయలేదు కాబట్టి గౌరవించరా అతి ఘోరమైన పరాజయం మొట్టమొదటి అది మా సీనియర్ లింగం చెప్పుకుంటారు దానికి సంబంధించి తర్వాత మా సోదరుడు పోలికలు తీసుకొచ్చాడు రాజకీయాలకి సినిమాలకి తర్వాత న్యాయవాదం గురించి అంటూ సరే న్యాయవాదం గురించి కామెంట్ చేయలేదు కాబట్టి చేయను సినిమాల గురించి మోనోపోలీ గురించి నలుగురు వ్యక్తుల గురించి ఆనందం గురించి రాజకీయాలైనా సినిమాలైనా ప్రజలు లేకపోతే ఆ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉన్నంతవరకు లేకపోతే ఎవరి మూడపడి చల్లదు అగౌరవం గౌరవం ఉండదు ప్రేక్షకులైనా ప్రజలైనా ఆశీర్వాద బలం ఉన్నంతవరకే ఎవరికైనా సాగుద్ది అది లేని రోజు ఎంతటి వాడైనా కుదిరే కింద పడతాడు దానికి సమాధానం అది తర్వాత ఉపమానం కలిపి ఇక్కడ ఒకసారి క్లారిఫై చేస్తాను సార్ ఇది ఒక్కటే చెప్పండి వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఒక బలమైన 2 పార్టీలు ఉండి అనగారిన వర్గాలకు సీట్లు ఇవ్వకపోయినప్పుడు అగ్రవర్ణాలు అక్కడ పోటీ చేసినప్పుడు వెనక నటపడిన వరకు ఎలాగ పోటీ చేస్తారో ఎలా గెలుస్తారు ఎందుకు ప్రధాన పొలిటికల్ పార్టీస్ రెండు అగ్రవర్ణాలకే ఇస్తున్నాయి సీట్లు ఇచ్చినప్పుడు డబ్బులు లేనో లేదా వెనక నటపడిన వారికి అదే కదా అదే వ్యవస్థ సినిమా వ్యవస్థలో కూడా ఉంది రాజకీయాలు ఎలాగ ఉన్నాదో అదే సినిమా వ్యవస్థలో కూడా బడాబాబుల పిల్లలు లేదా బడాబాబు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు పిల్లలే సినిమాలు తీసి థియేటర్లు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు థియేటర్లో ఎక్స్పోజర్ రావట్లేదు ఏ సినిమా వస్తే అదే ప్రజలు చూస్తున్నారు ఏ క్యాండిడేట్ నిలబడి అది జరుగుతున్నది అది యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయండి డబ్బున్న పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేస్తున్నాయి అలాగే డబ్బున్న హీరోలు డబ్బున్న ప్రొడ్యూసర్లు డబ్బున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా వ్యవస్థను కబ్జా చేశారు అన్నాను తప్పేముంది ఆ పులిహార ఉప్మా కదా రెండింటికి వర్తిస్తారు ఇంకా మిగతా వ్యవస్థలు కూడా వర్తిస్తే చెప్పమంటే చెప్తాను డబ్బున్న పార్టీలే ప్రజాస్వామ్యాన్ని కబళించి శాసిస్తున్నాయి అది పోవాలనే అదే కదా మరి కన్వీనియంట్ కొట్టి పార్టీ మాట్లాడతారు సినిమా వ్యవస్థలో కూడా ఉంది కదా రైట్ అండి వేరే అంశం కదా మనం ప్రతిదాన్ని